మరమరాలతో గారెలా? అవునండి. హెల్దీ కూడా కదా? అవును. ఓకే, సో మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? తడిపిన మరమరాలు, వరిపిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, శనగపిండి, పసుపు, గ్రేటెడ్ ఆలు, కారం. సో కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఆయిల్ పెట్టేద్దామండి స్టవ్ మీద. ఓకే, ఈ లోపు మనం కలుపుకుందాం, మిక్సింగ్ చేసుకుందాం. సో ఆయిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో మనం మూకిడి తీసుకున్నాం ఈ రెసిపీ కోసం. ఓకే, ఈ మిక్సింగ్ బౌల్లో ఆల్రెడీ ఇది తడిపి పెట్టుకున్న మరమరాలు. ఓకే, ఎంతసేపు నానబెట్టాలని మరమరాలు? 1 minute అంతేనండి, కొంచెం సేపు. ఓకే ఓకే, గ్రేటెడ్ ఆలు అండి. సో సన్నగా ఆలుని గ్రేట్ చేసుకున్నాం. అవునండి. పచ్చిమిర్చి, కొత్తిమీర అండి, దీనికి ఎక్కువ కారం పట్టదండి, కొంచెం చాలు మనకి. కొంచెం పసుపు. సో ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి తక్కువగా కారం యాడ్. అవునండి. శనగపిండి కొంచెం 2 spoons తీసుకుందాం. ఓకే, వరిపిండి, కొంచెం సాల్ట్ అండి, కలుపుకుందాం. సో మిక్సింగ్ బౌల్లో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసేసుకొని వాటిని మిక్స్ చేసుకోవాలి. అవునండి. సో వైష్ణవి గారు, మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ టీవీ చూస్తానండి ఎక్కువ. మీరు బాగా అవుతున్నారు. థ్యాంక్ యూ అండి. టీవీ చూస్తుంటారా? ఇలాగే రెసిపీస్ చూస్తూ ఉంటానండి నేను. ఓకే, ఇంకా స్టోరీస్ చూస్తాను ఎక్కువ. మా రారొండై వంటలు చేద్దాం ప్రోగ్రామ్ చూస్తానండి, రెగ్యులర్ గా ఫాలో అవుతాను. సో ఫాలో అవడమే కాదు, ట్రై చేస్తున్నారా? చేశానండి, రీసెంట్ గా గారెలు చేశాను శనగలతోటి, అదే వడలు. ఇప్పుడు మీ రెసిపీస్ మేము కూడా ట్రై చేస్తాం, చేయండి. ఇలా కొంచెం వాటర్ పోసుకుందామండి. సో జనరల్ గానే వడలు వేయాలంటే కష్టంగా ఉంటుంది, సో అందరికి కుదిరే పని కాదు. కానీ మీరు బైండింగ్ కి కూడా ఇబ్బంది లేకుండా మరమరాలతో తీసుకొని ఎలా కుదురుతుందంటారు? ఇది కొంచెం ఇందులో వరిపిండి అది వేస్తాం కదండి. ఓకే, అది కొంచెం పట్టుకుని ఉంటుంది అనమాట బాగానే వరిపిండి వల్ల. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? ఇది నా ఓన్ గానేనండి. పాప మరమరాలు తింటూ ఉంటుంది ఎక్కువ. సరే ఇలా ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంక ఇలా ట్రై చేశాను. దీంతో మరమరాలతో మిక్చర్ చేసుకుంటాం కదా నార్మల్ గా, ఆ మిక్చర్ చేసుకుంటాం. సరే ఇలా కూడా ట్రై చేద్దామని ట్రై చేసాం అనమాట. సో మీ పాప తింటుందా మరమరాల వడలు? బాగా తింటదండి. మీ పాపకి ఇష్టం, మీ పాప ఏది తింటే దాంతో ఒక రెసిపీ ట్రై చేశారు. అవునండి. మా మమ్మీ ఎప్పుడు అలా ట్రై చేయలేదు, ఎందుకంటే నేను చాక్లెట్స్ తింటున్నాను. మీరు సాంగ్స్ పాడతారా అండి? నేను పాడతాను, అప్పుడప్పుడు వాళ్ళు వింటూ కష్టపడుతూ ఉంటారు కూడా మా టీమ్. సో ఇందుకే మీరు ఇంత సైలెంట్ అని నేను అనుకోవట్లేదే, నేను ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడాను, మీరు చాలా అల్లరి చేస్తారని విన్నాను. అంతేనండి. అంతేనా? ఇది ఒక డైలాగ్ ఎప్పుడు చెప్తుంటారంటే ఇంట్లో, ఏంటది? నాకు నచ్చినవి 2, ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు. నైస్, బాగా చెప్తారు. అందుకే మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? మాకు మ్యారేజ్ అయ్యి 7 years అయిందండి. 7 years. ఓకే, ఇది ఎట్లా అండి? మరమరాలు ఆయిల్ ఎక్కువ తీసుకుంటుందా? ఆయిల్ అసలు పీల్చదండి ఇది. ఓకే, సో టోటల్ హెల్దీ. మనం కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటాం. అవునండి. అది మళ్ళీ అవ్వకపోతే అవ్వదన్నా. సో నూనె వేగింది కదా, ఇప్పుడు వడలు వేసుకుందామండి. నాకు ఎక్సైటింగ్ ఉంది అసలు మీరు ఎలా వడలు ప్రిపేర్ చేస్తారు మరమరాలతో అని. సో మనకి ఆయిల్ వేసినా కూడా బ్రేక్ అవ్వదండి. గట్టిగా ఒత్తుకోవాలి కదా, గట్టిగా నలుపుకుని ఉండ చేసుకుంటే మనం. మీ రెసిపీస్ అన్ని చాలా ఈజీగా అయిపోతున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి కూడా. నేను ఎప్పుడు వినలేదు మరమరాలతో గారెలు. అవునా, వైష్ణవి గారు ఇలా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తూ ఉంటారండి. మీ వారు ఏమంటారు? మీరు రోజుకు ఒక కొత్త రెసిపీ? మా హస్బెండ్ కూడా నాతో జాయిన్ అయ్యి చేస్తూ ఉంటారండి. ఓ, మా హస్బెండ్ బాగా చేస్తూ ఉంటారు ఇంకా రెసిపీస్, నేను ఇంకా ఇద్దరం కలిసి చేసుకుంటాం అనమాట. మీ ఇంటి పక్కన ఉంటే బెటర్ ఏమో, వచ్చేసా. కొన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి, డిష్ అవుట్ చేసుకున్నాము. చాలా చిట్టి చిట్టి వడలు, చాలా క్యూట్గా ఉన్నాయి. సర్వింగ్ బౌల్లో చేసుకుందామండి, అయిపోయింది. గార్నిష్కి కొంచెం కొత్తిమీర. టేస్ట్ చేసి చెప్పండి మరమరాల గారెలు. తప్పకుండా. మరమరాల గారెలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసే ముందు ఒకసారి తయారీ విధానం చూద్దాం. మరమరాల గారెలకి కావలసిన పదార్థాలు: శనగపిండి, వరిపిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, బంగాళదుంప తురుము, ఉప్పు, పసుపు, కొత్తిమీర. మరమరాల గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన మరమరాలు, గ్రేట్ చేసుకున్న బంగాళదుంప, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కారం, పసుపు, శనగపిండి, వరిపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకుని చిన్న చిన్న వడలుగా చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మరమరాల గారెలు రెడీ.